పెద్దగా సెలబ్రేట్ చేసుకోరు. కానీ ఎప్పుడో ఒక స్కిట్ విన్ అయ్యే వాళ్ళు దాన్ని పండగలా చేసుకుంటారు. ఆ సెలబ్రేషన్స్ వల్ల కొత్త ప్రాబ్లమ్స్ లో తెచ్చుకుంటారు. ఇంతకీ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బుల్లెట్ భాస్కర్ అండ్ సునామి సుధాకర్. లెట్స్ వెల్కమ్ దెం. ఎప్పుడు భోజనాలు చేయకుండా వెళ్ళకండి. అందరూ భోజనాలు చేయండి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఓకే, ఏం జరిగిందండి? ఎవరన్నా పోయారా ఏంటి? మీ అమ్మ కడుపు మాట స్కిట్ కొట్టానే. స్కిట్ కొట్టారా? ఇన్నాళ్ళకి ఇన్నాళ్ళకి మీకు దిష్టి తీయాలి. స్కిట్ కొట్టడంతో రోజా గారు మంచి ఆఫర్ ఇచ్చారు. వైజాగ్ లో ఏదో ఒక నియోజకవర్గంలో సీట్ ఇప్పిస్తారట. అబ్బచ్చా, ఒక్క స్కిట్కే ఒక్క స్కిట్కే ఒక స్కిట్ అంటావంటే మామూలు కొట్టానా? బేబస్మైన్ విన్నింగ్. నాగబాబు గారు అయితే అంజనా ప్రొడక్షన్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ మళ్ళీ నువ్వే హీరో అని చెప్పి చెప్పారు. హీరో హీరో అర్థంలో చూసుకోమని చెప్పకే. మనం స్కిట్ కొట్టిన సందర్భంలో ఏదైనా హనీమూన్కి వెళ్దామండి. ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు మొగుల్లో తయారయ్యారు. షెడ్యూల్ అయ్యి వారం కూడా గ్యాప్ అవ్వలేదు. మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఉందంట వారంలోని. లైన్స్ రాసుకోవాలిగా, హనీమూన్ కి నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. సరే సరే, ఏదైతే అదైంది. కానీ ఇప్పుడే మంచి ఊపులో ఉన్నారు, మంచి మంచి థాట్స్, మంచి మంచి లైన్స్ రాయండి. మామూలుగా ఉండదు, క్రియేటివిటీతో చంపేస్తా. నువ్వు వెళ్ళు. జబర్దస్త్ ఒక చారిత్రకమైన స్కిట్ రాయబోతున్నారు నాగబాబు గారు. మళ్ళీ మామూలుగా ఉండదు, మీరు పడి పడి నవ్వాల్సిందే. రాజాది రాజా, రాజ మార్తాండ, రాజ గంభీర, శ్రీ 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 దేవరాజ్ మహారాజ్, వరార్ వరార్. ఏమండి దేవరాజ్ గారు, బాగున్నారా? బాగున్నారమ్మా. సిగ్గు లేదురా నీకు? ఎన్నిసార్లు చేస్తారా ఈ స్కిట్లు? రాజుల స్కిట్ల సీక్వెన్స్ ఇప్పటికే 5-6 సార్లు చేశారు, ఇంకా ఇదేనా? అంటే కొత్తగా ఉంది. నువ్వు నోర్మి, నేను అడుగుతా వాళ్ళు, కూర్చో. ఏదో బ్రేక్ ఇస్తాడు కదా అని చేస్తూనే ఉన్నానమ్మా. 3 సంవత్సరాల నుంచి కిట్లు చేసి చేసి బ్రేక్ ఇస్తాడు బ్రేక్ ఇస్తాడు అనుకుంటుంటే స్టూడియో చుట్టూ తిరిగి నా బండి బ్రేకులు పోయినాయి, కానీ నాకు బ్రేక్ మాత్రం రాలేదమ్మా. మనసు ఏమి మాట్లాడమ్మా, వచ్చి కూర్చుంటాడు, ఇట్లా వస్తాడు, స్కిట్ రెడీ అంటాడు, ఒక్కటి చెప్పడు, ఇప్పుడు చెప్పిన తర్వాత ఉండదు, ఎట్లా చెయ్యాలమ్మా? నా మొగుడు నాతోనే మనసు విప్పి మాట్లాడు, అలాంటిది మీతో మాట్లాడతాడని ఎలా అనుకున్నారు మీరు? నేను ఇంక వేరే ఏదో ఒక టీం పట్ల చూసుకుంటానమ్మా. ఉంటాను. దేవరాజ్ గారు, దేవరాజ్ గారు ఉన్నాను, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం. నేనా మీ దగ్గర చెప్పిండ ఒకసారి ఒకటి చెప్పు, ఇప్పుడు చెప్తే అది ఉండదు, అది చెప్తే నోరు మూసుకొని వెళ్ళండి. మీకు నమస్కారం, నాకు తెలిసిన టీం లీడర్కి రికమెండ్ చేస్తా. రోజా గారు, మీ ఆడాలందరూ ఇంతే, ప్రతి మగవాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుందని చెప్పుకుంటారు. మీ పట్టు చీర వెనకాల ఎప్పుడైనా సార్ ఒక మగాడు ఉన్నాడని చెప్పుకున్నారా? చీర వెనక దాక్కునే పర్సనాలిటీ కాదులే నీది. మీ అవమానాన్ని నా అవమానంగా భరించట్లేదు అనుకుంటా. అంటే ఏంటి, నాకెక్కడ జరిగింది అవమానం? ఎక్కడ జరిగిందా? టీమ్ లీడర్ అయిన కొత్తలో ఏ పోస్టర్ లో చూసినా మీ ఫోటోనే కనబడేది. కానీ ఇప్పుడు ప్రోమోలో కూడా ఉండట్లేదు కదండి. అంతెందుకు, ఒక్కొక్కసారి ఎపిసోడ్ లోనే ఉండట్లేదు కదండి. ఇది అవమానం కాదా? ఇది అవమానం కాదా? ఏం మాట్లాడుతున్నావే, నా క్యాడర్ నుంచి ఒక రైజింగ్ రాజు, ఒక నాటి నరేష్ టీమ్ లీడర్ అవ్వలేదా? మీ నుంచి బయటకు వెళ్ళిపోయారు కాబట్టే వాళ్ళు టీమ్ లీడర్స్ అయ్యారు. మీ టీమ్ లో ఉంటే అయ్యేవాళ్ళ? ఏం మాట్లాడుతున్నావే, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అంటే నా పాత చింతకాయ పచ్చడి స్కిట్లు నేను అప్డేట్ అవ్వట్లేదు అంటావా? అప్డేట్ జబర్దస్త్ సెట్ మారింది, మీ మైండ్ సెట్ మాత్రం మారట్లేదు. ఇప్పుడు రాయిపోయే లైన్ పిచ్చెక్కుద్ది, నువ్వు వెళ్ళు. ఏమండి గుర్తు పెట్టుకోండి, పప్పులో రాళ్ళు ఏ మగాడైనా ఏరుతాడు, ఉప్పులో కర్పూరం ఏరేవాడే నిజమైన మగాడండి. అబ్బా, నేను ఎప్పుడు వినలేదు ఇలాంటిది. ఇప్పుడు చరిత్ర సృష్టించబోయే స్కిట్. ఆ బుల్లెట్ భాస్కర్ గా ఎక్కడరా? దొరకాలే అన్న దగ్గర ఒక మంచి ఐడియా ఉన్నదన్న బుల్లెట్ భాస్కర్ గారి. నీ ఐడియాతో ఈడారికి సంకర ఆగిపోయాం, మళ్ళీ మాట్లాడద్దు. ఎన్నాళ్ళు ఎవరిని చంపాలనుకున్న వాడే దొరికాడు. ఏమండి సుధాకర్ గారు, సిగ్గురాదా? సిగ్గు లేదా? ఎక్స్ట్రా ఎక్స్ప్రెస్ ఏంట్రా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఈ సనత్ నగర్ సత్యం? ముళ్ళ పందిలాగున్నావు, ముళ్ళ పందిలాగున్నావు.
మాట్లాడవా, కనీసం మాట్లాడవా. తత్తే సన్నద్ధగా తత్తే. ఏం మాట్లాడుతున్నావు? సన్నద్ధగా కత్తి స్కిట్ ఎంత సూపర్ హిట్ తెలుసా? ఇంగ్లీష్ సినిమాకి కూడా ఇన్ని సీక్వెల్స్ రావు కదరా. మర్యాదగా చెప్తున్నా, నా కళ్ళ ముందు మాత్రం కనబడదు. ఈ స్కిట్ ఎవరు రాసిండ్రా? భాస్కర్ ఫస్ట్ వాన్ అనాలే. భాస్కర్ రే ఏయ్ పోరా సత్తే సన్నట్నా సత్తే. ఈ స్కిట్ క్యాన్సిల్ వెళ్ళిపో. హదరా ఏ లైన్ కూడా నువ్వు ఓకే చేయకపోతే వాళ్ళలో ఓకే చేస్తారు. నేనే ఓకే చేయట్లేదంటే ఇంకా జనాలు ఎంత ఇదిగా ఓకే చేస్తారు చెప్పండి. ఈసారి మంచి ఐడియాస్ వస్తుంది, వెళ్ళిపో. ఇది మామూలుగా ఉండదు, 20 బోర్డే డైరెక్ట్ గా. ఇప్పుడు నేను చెప్పబోయే లైన్ మామూలుగా ఉంటుంది. ఈ లైన్ వింటుంటే నీకేమనిపిస్తుంది నువ్వు చెప్పాలి, ఓకే? పిజ్జా బర్గర్ వాడు దెయ్యం చూడడానికి వెళ్తే ఎలా ఉంటుంది? విచ్చేసిన బంధువులకు స్వాగతం చూస్తాం తెలుసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ మిమ్మల్ని మనం చేయబోయే లైన్ ఎలా ఉండాలంటే రొటీన్ కాకుండా వెరైటీగా ఉండాలి. ఈ విషయం భాస్కర్ చెప్పు, నాకేదో చెప్తున్నా. ఆపండి. ఏమే ఈ స్కిట్ లో మీరు కొట్టుకొని ఈ స్కిట్ టెలికాస్ట్ అయిన తర్వాత జనాలు మిమ్మల్ని కొట్టి అవమానం నేను తట్టుకోలేను. నేను మిమ్మల్ని కొడతాగా నేనే కొడతా. కమాన్ కమాన్ ఫామ్ లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావే? మా పుట్టింటికి వెళ్తున్నాను. అదేంటి స్కిట్ కొడితే వస్తానని చెప్పి ఇప్పుడు వెళ్ళిపోతావే? స్కిట్ కలిపిచ్చారా ఒక్కడికే ఇచ్చారా? సూపర్ క్వశ్చన్. అంటే కలిపే ఇచ్చారే. దాంట్లో మీ వాటా ఎంత? 5,000 సగం, 12,800. దాంట్లో సుధాకర్ గారికి ఎంత ఇవ్వాలి? 6,250. టీడీఎస్ పోను ఇంకా ఎంత మిగులుతుంది? 5,000 మిగులుతుంది. ఈ బ్యాండ్లకి తపాసులకి దండలకి ఆ కుర్రాళ్ళకి ఎంత అయింది? 50,000 ఖర్చు పెట్టాను. వచ్చింది గోరంత, ఖర్చు పెట్టింది కొండంత. ఇలాగైతే మనం ఇద్దరం కలిసి కాపురం ఎప్పుడు చేస్తాం? రేపు మనకి పిల్లలు పుడితే ఎలా బతుకుతారండి వాళ్ళు? మళ్ళీ ఎప్పుడు వస్తావే? సోలోగా స్కిట్ కొట్టి అప్పుడు ఇంటికి వచ్చి తీసుకెళ్ళి. అంటే ఇంకో 6 నెలలు ఆగాలన్నమాట. నాగబాబు సార్. బాగుంది భాస్కర్, నైస్. రోజా గారు ఎంట్రీ అదిరింది భాస్కర్, విత్ క్రాకర్స్ విత్ ఆ పూల దండలు అన్ని వేసుకుని. అండ్ మీ స్కిట్ కి ఈ రోజు మోహన్ బాగా ప్లస్ పాయింట్ అయ్యాడు, బాగా వాయించాడు. నైస్, వెరీ నైస్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. అరే కోకిలా, ఎరా మొత్తం అంతా జాగ్రత్తగా చూసుకున్నావు కదా? మొత్తం అంతా నీట్ గా సెట్ చేశాను. నువ్వు వచ్చే గెస్ట్ లని హ్యాపీగా రిసీవ్ చేసుకో. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదండి. ఆ సింగింగ్ సింగింగ్ స్టార్ట్ చేయండి ఫస్ట్. నీకు కావలసింది నా దగ్గర ఉంది, ముందే తెలిసింది. కోకిలా ముసలి సింగర్స్ తీసుకొచ్చావేంట్రా? మనకున్న బడ్జెట్ కి ఏఆర్ రహమాన్ ఉదిత్ నారాయణ వస్తారా? మైకేల్ మందాకిని మీరు కానివ్వండి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, నవ్వితే పల్లె సెట్ పడిపోయిందేంటి. అరే కోకిలా ఏమైందిరా? పాటలు పాడితే చప్పట్లు పడాలరా? అది పాడితే పళ్ళు చెట్టు కింద పడిందిరా? పింఛన్ తీసుకున్న వాళ్ళు తీసుకొచ్చి నా ఫంక్షన్ లో పాటలు పాడుతారా? పనికి మాడు. కేక్ పోయి నాయన. ఏమైంది నాయన? రంగా కోపిస్తేనే కోస్తా. రంగయ్య అమ్మగారు బాబు చేతి కేక్ కోయించు. బాబు గారి చేత నేను కేక్ కోయించట ఏంటి అమ్మగారు? రంగయ్య నేను చెప్తున్నాను కాదు, వచ్చి కేక్ కోయించు. ఒక్క నిమిషం అమ్మగారు. బాబు గారు పనికి తీస్తారా? మన బాబు పెద్ద చదువులు చదువుకొని విదేశాలన్నీ తిరిగి వస్తున్నాడండి. అమ్మా బాబు నన్ను ఆశీర్వదించు. బాబు నువ్వు తీసుకోవాల్సిన ఆశీర్వాదం కాదు నాయన. అర్థమైందమ్మా. రంగయ్య ఆశీర్వాదం, రంగయ్య ఆశీర్వాదం. నన్ను ఆశీర్వదించు రంగయ్య. ఒక్క నిమిషం బాబు. బాబు గారు తేడా లేదు, సచినప్పటికి బతికినప్పటికి. దాన్ని పెళ్లి చేసుకుంటే ఇల్లు దాని పేరు మీద ఉంది. దీన్ని పెళ్లి చేసే బాధ్యత నాది, ఇల్లు నాకు ఇచ్చే. ఎవరికి ఇచ్చేస్తారా? నాతో పాటు నా ఫ్రెండ్ వచ్చాడు, ఆడ నేపాల్ క్లైమేట్ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆడికి అసలుగా నేపాల్ రాదు. నాకు రాదు. నేపాల్ రాదా? మరి ఎలా తయారు? మేనేజ్ చేస్తాను ఇక్కడ ఉండదు. అయితే నేపాల్ లాంగ్వేజ్ ఏదో మాట్లాడుతుండు, మేనేజ్ చేస్తా. సరే మీద వెనక్కి వెళ్ళిపోండి. నేపాల్ క్లైమేట్ అదిరిపోయిందిరా. ఇదేరా మా మాయాలు ఇల్లు. చాలా బాగుందిరా. ఎవరు లేరండి ఇంట్లో? మాయ ఉన్నాడు. మాయా మాకు తెలుగు వచ్చా? తెలుగు అర్థం అవుద్ది, తెలుగు మాట్లాడలేడు. శభాష్ 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 శభాష్.